రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ను కూడా విడుదల చేస్తాం చూసారుగా నిరుద్యోగులపై జగన్ సార్కు ఎంత ప్రేమో ఇదే కాదండోయ్ ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున ఉద్యోగాలను భర్తీ చేస్తామని రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరుల సంస్మరణ సందర్భంగా జగన్ మరో హామీ ప్రకటించారు జనవరి నుంచి భర్తీకి షెడ్యూల్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారిని కోరడం కూడా జరిగింది నాలుగు సంవత్సరాలలో నాలుగు దశల్లో సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటూ ఆర్భాటంగా రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ సర్కార్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది ఇంకేముంది ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇక పోలీసు శాఖలో ఉద్యోగాల విప్లవమే అని నిరుద్యోగులు భ్రమపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు నోటిఫికేషన్ వస్తుందని నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూ ఉండాలి ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ కోచింగ్ జరుగుతూనే ఉంటే ఆ పిల్లలకు మనోధైర్యం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి వచ్చే తొమ్మిది నెలల కాలంలో జాబ్ క్యాలెండర్గా ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా జాబ్ క్యాలెండర్ లో పదివేల నూట నలభై మూడు ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం అందులో నాలుగు వందల యాభై పోలీసు పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు వేల ఖాళీలుంటే నాలుగు వందల యాభై పోస్టులు మాత్రమే భర్తీ ఏంటని ఆశావాహులు కంగుతిన్నారు పోనీ వాటికైనా నోటిఫికేషన్ ఇచ్చారా అంటే అది లేదు ఆ తర్వాత తీరిగ్గా ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ నాలుగు వందల పదకొండు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది వీటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యాయి అర్హత సాధించిన వారికి రెండో దశలో దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా నాలుగు నెలలుగా పట్టించుకున్న పాపాన పోలేదు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఏడాది మార్చి పదమూడు నుంచి ఇరవయవ తేదీ వరకు పీఈటి పీఎంటీ పరీక్షలు నిర్వహిస్తామంటూ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త షెడ్యూల్ లేదు ఎస్ఐ ఉద్యోగాలకు పీఎంటీ పీఈటీ పరీక్షల షెడ్యూల్ను కూడా ఖరారు చేయలేదు ఉద్యోగ ప్రకటన విడుదలై ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించకపోవడంపై పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు వీటి కోసం ప్రాథమిక పరీక్షల్లో అర్హత సాధించిన ఒకటి పాయింట్ ఐదు మూడు లక్షల మంది అభ్యర్థులు నెలల తరబడి నిరీక్షిస్తున్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ఏటూ ఇవ్వట్లేదు కనీసం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకైనా ఉద్యోగాల భర్తీ సకాలంలో పూర్తి చేయకపోవడం ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నిరుద్యోగులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈవెంట్స్ నిర్వహించే పరిస్థితి చేయట్లేదు ఈరోజు రకరకాలుగా ఏదో ఒక సాకు చూపి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సిద్ధశుద్ధి ఉంటే ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ రాసినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈవెంట్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది నాలుగేళ్లలో ఏటా ఆరు వేల ఐదు వందల చొప్పున పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రెండు వేల ఇరవై అక్టోబరులో జగన్ చెప్పారు ఆ లెక్కన చూసినా ఇప్పటికే పంతొమ్మిది వేల ఐదు వందల పోలీసు ఉద్యోగాలు భర్తీ కావాలి కానీ ఆ జాడే లేదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం రెండు పద్దెనిమిది నవంబర్ డిసెంబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదలవ్వగా రెండు పంతొమ్మిది ఫిబ్రవరి నాటికే అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తుది ఫలితాల విడుదల ఆగిపోయింది అంతకుముందే సిద్దంగా ఉన్న తుది ఫలితాలను రెండు వేల పంతొమ్మిది మేలో అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం జూన్లో విడుదల చేసింది అలా చూసినా మొత్తం భర్తీ ప్రక్రియ ఏడు నెలల్లోనే పూర్తయిపోయింది తెలుగుదేశం హయాంలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంత శరవేగంగా జరగ్గా ఇప్పుడు వైకాపా హయాంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది